దేశంలో తయారవుతున్న వ్యాక్సిన్లు మోస్ట్ ఆఫ్ ద పర్సన్ ఏ స్టేట్కి వెళ్తున్నాయి అనే దాని మీద నేను చిన్న వివరణ ఇవ్వబోతున్నాను. సో ఫస్ట్ 60% పైగా వ్యాక్సిన్ అనేవి గుజరాత్కి వెళ్తున్నాయని చెప్పేసి ఆల్రెడీ ఒక వీడియో రిలీజ్ చేశాను. సో 60% ఆఫ్ వ్యాక్సిన్స్ అనేవి గుజరాత్కి వెళ్ళాయా లేదా అని చెప్పేసి మీరు ఆ వీడియో చూడాలి అనుకుంటే ఈ వీడియో అయిపోయిన తర్వాత ఆ వీడియో లింక్ని కింద డిస్క్రిప్షన్లో నేను యాడ్ చేశాను. సో మీరు చూడొచ్చు ఈ వీడియో అయిన తర్వాత, లేదంటే ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత చివరిలో ఎండ్ కార్డ్లో కూడా ఆ వీడియో వస్తుంది. సో మీరు అక్కడ నుంచి ఆ వీడియో చూడొచ్చు. సో ఇప్పుడు ఏ స్టేట్కి ఎన్నెన్ని వ్యాక్సిన్స్ వచ్చాయి అనేది ఒకసారి మనం కౌంట్ చూస్తే, సో ప్రతి స్టేట్ గురించి చెప్పడం కష్టం కాబట్టి నేనేంటంటే మెయిన్గా కొన్ని స్టేట్స్ని తీసుకున్నాను. సో మెయిన్ ఏ బేస్ మీద తీసుకున్నానంటే ఒకటి పాపులేషన్, అంటే పెద్ద పెద్ద స్టేట్స్ ఆ పాపులేషన్ ఎంత ఉంది అనే దాని మీద ఒకటి కేటగిరీ. నెక్స్ట్ సెకండ్ కేటగిరీ ఏంటంటే కోటి నుంచి కోటిన్నర మధ్యలో ఏ ఏ స్టేట్స్కి పంపించాయి అని చెప్పేసి, సో ఈ రెండు బేస్ మీద. నెక్స్ట్ అలాగే మన తెలుగు రాష్ట్రాలు అండ్ మన స్టేట్తో కంపేర్ చేసుకుని చుట్టుపక్కల ఉండే రాష్ట్రాలకి ఎలా ఎలా వచ్చాయని చెప్పేసి ఈ బేస్ మీద నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎన్ని వ్యాక్సిన్స్ అనేవి వెళ్ళాయని. ఒకసారి ఇప్పుడు కౌంట్ చూసుకుంటే మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, గుజరాత్, కర్ణాటక, సో ఈ 6 రాష్ట్రాలకి కోటి నుంచి కోటిన్నర మధ్యలో వ్యాక్సిన్లు అనేవి పంపడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి ఫ్రీగా. సో ఒకసారి ఈ స్టేట్కి సంబంధించిన పాపులేషన్ కూడా చూద్దాం మనం. ఉత్తరప్రదేశ్కి 22 కోట్ల మంది పాపులేషన్ ఉంది. సో ఆ స్టేట్కి వెళ్ళింది 1,45,00,000 వ్యాక్సిన్లు. వెస్ట్ బెంగాల్కి 9,78,00,000 ఉన్నాయి. ఆ స్టేట్కి వెళ్ళింది 1,13,00,000. రాజస్థాన్కి 7,88,00,000 జనాభా ఉంది. ఆ స్టేట్కి వెళ్ళింది 1,39,00,000 వ్యాక్సిన్లు. మహారాష్ట్రకి 12,39,00,000 జనాభా ఉంది. 1,63,00,000. నెక్స్ట్ గుజరాత్, కర్ణాటక ఈ రెండు స్టేట్లకి 7,65,00,000 జనాభాలో ఉంది ఆ స్టేట్కి. సో గుజరాత్కి 1,32,00,000, కర్ణాటకకి 1,03,00,000 వ్యాక్సిన్లు పంపించడం జరిగింది. అంటే 6 స్టేట్స్కి 1,00,000 నుంచి 1,50,000 మధ్యలో వ్యాక్సిన్ అనేది పంపడం జరిగింది. ఇందులో గుజరాత్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ ఈ 3 స్టేట్లో బీజేపీ అనేది పవర్లో ఉంది. నెక్స్ట్ మహారాష్ట్రలో శివసేన అండ్ కాంగ్రెస్ అలయన్స్ ఉంది. రాజస్థాన్లో కాంగ్రెస్, వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఉంది. సో 3 బీజేపీ పాలిత ప్రాంతాలు, మిగిలిన 3 కాంగ్రెస్, శివసేన లేదా తృణమూల్ కాంగ్రెస్ పవర్లో ఉన్న స్టేట్స్. బట్ ఇక్కడ ఈ స్టాటిస్టిక్స్ ఒకసారి మనం చూసినట్లయితే ఉత్తరప్రదేశ్లో 22 కోట్ల జనాభా ఉంది. దానికి వచ్చింది 1,45,00,000 వ్యాక్సిన్లే 22 కోట్ల జనాభాకి. అలాగే కర్ణాటకకి, గుజరాత్కి 6.5 కోట్ల 7 కోట్ల జనాభా ఉంది. ఆ స్టేట్కి 1,03,00,000, 1,32,00,000 వ్యాక్సిన్లు పంపడం జరిగింది. అంటే ఉత్తరప్రదేశ్కి వెళ్ళవలసిన, అంటే దాని జనాభా ప్రాతిపదికన తీసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్కి వెళ్ళవలసిన వ్యాక్సిన్ అనేవి గుజరాత్కి, కర్ణాటకకి మళ్లించినట్టుగా ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. సో నెక్స్ట్ రాజస్థాన్, 7,88,00,000 ఉన్నాయి కాంగ్రెస్ పాలిత ప్రాంతం. దానికి కూడా అలాగే 1,50,000 వరకు వ్యాక్సిన్ అనేవి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కానీ, నెక్స్ట్ మన చుట్టుపక్కల ఉండే కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆల్రెడీ చెప్పేసుకున్నాం కదా, తెలంగాణ. సో వీటి గురించి ఒకసారి మనం చూసుకున్నట్టయితే కేరళకి 3,54,00,000 జనాభా ఉంది. కానీ 73,00,000 వ్యాక్సిన్లు అనేవి, అంటే మనకన్నా తక్కువ జనాభా ఉండి కూడా మనకన్నా ఎక్కువ వ్యాక్సిన్లు వాళ్ళు సంపాదించుకున్నారు. ఆంధ్రప్రదేశ్తో ఒకసారి జనాభా చూసుకున్నట్టయితే 5,26,00,000 జనాభా ఉంది. అంటే 5 కోట్ల పైన. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చింది కేవలం 65,00,000 వ్యాక్సిన్లు మాత్రమే. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ గవర్నమెంట్, కేరళలో సిపిఐఎం, అంటే బీజేపీ పాలిత ప్రాంతాలు కాబీవి, బీజేపీకి ఆపోజిట్గా కేరళలో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో మాత్రం బీజేపీతో జాయింట్గా లేకపోయినా పార్లమెంట్లో ఏ బిల్ పెట్టినా సరే వైసీపీ అనేది పూర్తిగా మద్దతు ఇస్తుంది. అంటే అలయన్స్లో లేకపోయినా సరే సపోర్ట్ చేసే పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. అయినా సరే మనకి రావాల్సిన దానికన్నా తక్కువ మనం సంపాదించుకున్నాం. నెక్స్ట్ తెలంగాణలో 3,75,00,000 జనాభా ఉంది. అక్కడ వచ్చింది 52,00,000 వ్యాక్సిన్లు. అలాగే ఛత్తీస్గఢ్లో 2,93,00,000, అంటే 3 కోట్లు కూడా లేని ఛత్తీస్గఢ్కి 61,00,000 వ్యాక్సిన్లు ఇచ్చారు. అంటే ఇక్కడ తెలంగాణకి ఛత్తీస్గఢ్తో పోల్చుకుంటే తెలంగాణలో బీజేపీకి ఆల్టర్నేట్ పార్టీ ఉంది. అలాగే ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్, అంటే బీజేపీకి యాంటీ, టీఆర్ఎస్ అనేది పార్లమెంట్లో బీజేపీకి కొన్ని కొన్ని విషయాల్లో సపోర్ట్గా ఉంటుంది. కానీ ఇక్కడ ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్, అంటే బీజేపీకి యాంటీ పార్టీ. అయినా సరే తెలంగాణతో పోల్చుకుంటే ఛత్తీస్గఢ్కి ఎక్కువ వెళ్ళాయి, తక్కువ ఉన్నా సరే పాపులేషన్ అనేది.
సో ఇక్కడ మనం ఈ విషయాన్ని రెండు రకాలుగా చూడొచ్చు. ఒకటి ఏంటంటే ఫేజెస్ వైజ్గా ఏదైతే చెప్పానో, ఫస్ట్ ఫేజ్లో కొన్ని వ్యాక్సిన్లు పంపించడం, సెకండ్ ఫేజ్లో కొన్ని వ్యాక్సిన్లు పంపించడం, ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే ఒక్కొక్కసారి ఈ ఫేజ్లో ఆల్రెడీ ఆ స్టేట్స్కి పంపించినట్టు మేబీ అనుకోవచ్చు, కానీ నెక్స్ట్ ఫేజ్లో మనకి పంపించే అవకాశం ఉంది. ఒకవేళ మనకి పంపించకపోతే అది పూర్తిగా మన రాష్ట్ర ప్రభుత్వాల అసమర్థతనిగా భావించాలి. ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం మెడలు వంచి ఏదైనా సరే సాధిస్తాం అని చెప్పి పవర్లోకి వచ్చాయి. సో కనీసం వ్యాక్సిన్ విషయంలో మాత్రం గట్టిగా స్ట్రాంగ్గా కేంద్రాన్ని ఏ రకంగా అయినా సరే మెడలు వంచి మన రాష్ట్రానికి కావాల్సిన వ్యాక్సిన్ అని మనం సాధించాలి, లేకపోతే కేంద్రం మనకి చాలా అన్యాయం చేసినట్టే. సో ఇంకో విషయం నేను అలాగే చెప్పాలనుకుంటున్నాను, అదేంటి అంటే గుజరాత్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే, గుజరాత్ వాళ్ళు ఏంటంటే స్టేట్ గవర్నమెంటు దాని ఓన్గా 2 crore వ్యాక్సిన్స్ అనేవి సిరమ్ ఇన్స్టిట్యూట్ పూణే నుంచి, అలాగే హైదరాబాద్ భారత్ బయోటెక్ నుంచి 50 lakh వ్యాక్సిన్లు ఆర్డర్ చేస్తున్నారు. అంటే 2.5 crore వ్యాక్సిన్లు స్వయంగా స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కాకుండా స్టేట్ గవర్నమెంటే ప్రొక్యూర్మెంట్ చేసుకుంటుంది. బట్ ఇప్పటి వరకు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేవి కాకుండా డైరెక్ట్గా కంపెనీస్ నుంచి కొని ప్రజలకి వ్యాక్సినేషన్ చేసేలాగా మనకి ఇప్పటి వరకు ఎలాంటి న్యూస్ రాలేదు. ఒకవేళ ప్రయత్నాలు అనేవి ఈ గవర్నమెంట్ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చేస్తే మంచిదే, కానీ ఒకవేళ చేయలేదు అనుకుంటే ఇప్పటికే చాలా ఆలస్యం చేసినట్టు. ఎందుకంటే సిరమ్ ఇన్స్టిట్యూట్ కానీ ఆల్రెడీ చాలా వ్యాక్సిన్ ఏంటంటే ఇప్పటికే వాళ్ళు వేరే స్టేట్కి వేరే కంట్రీస్కి ఆర్డర్స్ ఇచ్చేశారు. సో మనకి వచ్చేటప్పటికి ఇంకా లేట్ అయిపోతుంది, చాలా ఇబ్బందులు పడే సిచ్యువేషన్స్లోకి మన స్టేట్ అనేవి వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికైనా మేల్కొని ఒకవేళ ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేయకపోతే ఇప్పటికైనా చేయాలని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఇప్పటివరకు నేను మీకు చెప్పిన లెక్కలన్నీ ఇండియన్ గవర్నమెంట్ వెబ్సైట్ నుంచి సేకరించిన సమాచారమే. సో అఫీషియల్ వెబ్సైట్ నుంచి వచ్చిన సమాచారం ఇదంతా. మీకు ఈ విషయాలన్నీ ఒకవేళ తెలుసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్స్ అన్ని నేను యాడ్ చేస్తాను. సో మీరు ఆ లింక్స్లోకి వెళ్ళి ఏ స్టేట్కి ఎంత వచ్చినాయని ఇంకా క్లియర్గా అప్డేట్ అనేది తెలుసుకోవచ్చు.